ચંપેસર 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 માધૈર્યાની માધૈર્યાની મા નમકાની મા નમકાની મા સંતોષાની ચંપેસર ચંપેસર మీ కాళ్ళు పట్టుకుంటా నన్ను వదిలేయండి అని బతిమిలాడిన మానవత్వం మరచి అతి దారుణంగా మా నాన్నను చంపేశాడు. నాన్న నాన్న ఓ ప్రభుత్వ అధికారిగా నాన్న చేసిన సేవకు నాన్నతో కలిసి పనిచేసే అధికారులే కాక పై అధికారులు కురిపించిన ప్రశంసల వెనుక ఉన్న అసలు నిజాన్ని నాన్న గమనించలేదు. ప్రభుత్వం కోసం పనిచేసే ఏ అధికారి కూడా సంతకానికి విలువ కట్టకూడదన్న మాటలకు నాన్న నిజాయితీయ సాక్ష్యం. కానీ అదే నిజాయితీతోటి అధికారులకు పెద్ద అడ్డుగోడ అవుతుందని నాన్న కల్లో కూడా ఊహించలేదు. చాప కింద నీరులో వాళ్ళ కదలికలను పైకి వెలిగే చూపులతో కనబడే ఆ అధికారుల చిరునవ్వు లోపల దాగిన అసలు కుట్రని నాన్న తెలుసుకోలేదు. కళ్ళు మూసుకొని లోకాన్ని చూస్తున్నామన్న నిజాన్ని తెలుసుకునే లోపే అంతా జరిగిపోయింది. అవును అవును, తోటి అధికారులే పై అధికారులతో చేతులు కలిపి కేవలం డబ్బు కోసం నాన్ను చంపేశారు. డబ్బు సంపాదించే ప్రతి అడ్డదారిని మూసేసి లంచం అనే మాటే లేకుండా చేసిన నాన్నను అందరూ కలిసి సాటి మనిషి అనే కనికరం కూడా లేకుండా వాళ్ళు బతకడం కోసం వాళ్ళ అవసరాలకు నాన్నను చంపేశారు. యుగం, మనిషి మళ్ళీ మృగంలా మారిన యుగం. చంపింది వీళ్ళే అని తెలిసిన నిస్సహాయ స్థితిలో నేను, నా కుటుంబం, న్యాయం జరుగుతుంది అన్న ఆశను కూడా అధికార బలంతో చంపేసిన మృగాల రాక్షసత్వం. చేతకానితనం చేతులు కట్టుకుని నిలబడితే కళ్ళ ముందు కనబడే వాళ్ళ వెక్కిలి నవ్వులు నన్ను లే, వాళ్ళంతం చూడు, వెళ్ళు అని తరుముకొస్తున్న ఆవేశంతో సమయం సందర్భం అని ఆకలితో వేస్తున్న ప్రతి అడుగు లక్ష్యానికి చేరువవుతుందన్న నా కనబడిన సంతోషంతో బయలుదేరుతున్నా. లోకం మరిచి మ్రోగుతున్న తోలు డప్పులా నా గుండె ధైర్యాన్ని రెట్టించి మరీ బయలుదేరుతుంది. ధనం కాదు మనం, ధనం కాదు నువ్వు, కాదు నేను, కాదు నేను, నేనేంటి, నేనే అన్న అహంకార పురుగుల గుండెని చీల్చడానికి వెళ్తుంది. ఎవడ్రాను? వదలను, 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 నాన్న చావుకి కారణమైన ఏ ఒక్కని వదలను, ఏ ఒక్కని వదలను. ఇది నా యుద్ధం, ఇది ఇప్పుడే.